చింతలు పూడి నియోజకవర్గంలో బయటపడ్డ తెలుగు తమ్ముళ్ల వర్గపోరు అసంతృప్తులనే మాజీ మంత్రి పీతత్యాద వర్గం గ్రహపాటు పొరపాటు ఏం జరిగిందో తత్తలపాటు తెలియదు కానీ ఆ అమ్మాయికి ఇచ్చాం సుజాత ఆవిడ సరిగా చేయలే సరైన డాక్యుమెంట్ చేయాలి ఇందాక లక్కవరం వెళ్తే గోల గోల ఒక పక్క అటు పక్కనకి వెళ్తే 100 డ్రైనేజీలు కూడా కట్టేశాడు మన బాగ్మెన్ గారు బాగ్రాజ్ గారు సో బాగ్రాజ్ గారు 100 డ్రైనేజీలు కూడా కట్టిన గ్రామాలు ఉన్నాయి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసి ఇక్కడ డెవలప్మెంట్ లేదు కారణం ఎవరండి ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఏ ఊళ్ళో చూసినా సిమెంట్ రోడ్లు దానికి మరుగుదొడ్లు ఇలాంటివన్నీ కట్టుకుంటుంటే ఈ ఊళ్ళో ఇప్పటికి కూడా మట్టి రోడ్డు ఉన్న సంవత్సరం ఏంటండి అది ఎమ్మెల్యే తప్పు కదండి డబ్బులు ఉన్నా చంద్రబాబు నాయుడు అన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడితే 25,000 కోట్ల రూపాయల పైన సిమెంట్ రోడ్డు మేము వేస్తే ఈ యొక్క చిత్రకూడి నిధుల డబ్బులు రావండి ఇలా పొగరు ఇలా అహంకారం ఇలా బాధ్యత లేని తమ ఓటేసారే మన ప్రజలే మన వాడు పని చేయాలి మన బాధ్యతే అనే ఇంగిత జ్ఞానం కొంచెం ఉన్నా ఉందండి ఇలాగే ఇంగిత జ్ఞానం ఉంటే ఇలాగ అయిపోయిందండి లక్కోరం వెళ్తే అంత గోల గోల చూసిన చాలా బాధ కలిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు మీద కట్టద్దండి మీరు ఈ పాపాలన్నీ కూడా స్థానికంగా ఎవరైతే చేశారో ఆ ఎమ్మెల్యే పాపం ఆ పాపాన్ని మనం ప్రక్షాళన చేసుకోవాలంటే ఒక మంచి వ్యక్తిని మార్చాలని చంద్రబాబు నాయుడు గారు మార్చారు ఇక్కడ మార్చారు ఇవాళ మీకు చెప్తున్నాను ఎంపీ గారు ఉన్నారు మాగంటి బాబు మాగంటి బాబు సంగతి ఎక్కడ చెప్పగల స్నేహితులు మా ఫ్యామిలీ ఇది పార్టీ మీటింగ్ కాదు మేము మిమ్మల్ని కూర్చోండి దాని గురించి